పద్దుల గురించి కూడా చర్చ జరిగింది కదా, చాలా పద్దుల గురించి కూడా చర్చ జరిగిన రాత్రి 3:30 వరకు ఎన్నడూ లేని విధంగా నాకు తెలిసి బహుశా ఏ రాష్ట్రంలో కూడా అసెంబ్లీ ఇంతసేపు రాత్రి 3:30 వరకు జరగలేదు. మార్నింగ్ 10 నుంచి రాత్రి 3:30 వరకు జరిగింది ఒకరోజు రికార్డ్. ఏదో సినిమా, ఏదో సినిమాలో డైలాగ్ ఉన్నట్టు ఎప్పుడొచ్చినా మనకి కాదు ఎంత పని అయింది అనేది ముఖ్యమన్నట్టు ఎన్ని గంటలు మాట్లాడినామనేది కాదు. అసలు ఆ మాట్లాడిందల్లా అర్థం ఏమన్నా ఉందా అనేది మీడియానే చెప్పొచ్చు. మీడియా అన్ని గంటలు పని 3:30 దాకా పనిచేసాం కదా ఉదయం, అరుచుకోవడానికి తిట్టుకోవడానికి దాని మీద గొడవ పడడానికే సమయం పట్టింది తప్ప దాని కంక్లూజన్ మాట్లాడినే మాట్లాడరు. ఒక పద్దు ఉంది, పద్దు మీద మంచి చెడు మాట్లాడాలి. ఒక బడ్జెట్ పెట్టినాం 2,91,00,000 ఏదైతే పెట్టిరో ఈ డబ్బు 2,03,00,000 డబ్బు ఏనంగెళ్ళి వస్తుంది అని అడిగిన సభ్యుడు ఉన్నాడు? యాక్చువల్ రిసీట్స్ ఏంటి అనేది ఉందా? ఒక రాజకీయ నాయకుడు మాట్లాడే దానికన్నా ఒక అధికారి చెప్తే అవుతుంది. ఒక ముఖ్యమంత్రి చెప్పే కన్నా ఒక చీఫ్ సెక్రటరీ చెప్పాలి ఇది కరెక్ట్, ఇది ఇంత ఇంత ఇన్కమ్ ఉంది మన రాష్ట్రానికి. ఒక శాఖ మంత్రి చెప్పే కన్నా ఆ శాఖ అసెంబ్లీ సభ్యులు మాత్రమే మాట్లాడేందుకు అవకాశం ఉంటుంది. నాన్ అసెంబ్లీ సభ్యులు ఎవరు కూడా ఎందుకు బాక్స్ లో కూర్చోవచ్చు? ఆఫీసర్లు బాక్స్ లకు వచ్చి కూర్చుంటారు, బట్ వాళ్ళు దే కెనాట్ స్పీక్. స్పీకింగ్ రైట్ లేదు యాజ్ పర్ కాన్స్టిట్యూషన్. అవును, కాన్స్టిట్యూషన్ మళ్ళీ మార్చుకోవచ్చు. ఓన్లీ అడ్వకేట్ జనరల్ మాత్రమే అసెంబ్లీకి అవకాశం ఉంది. జీతాలు పెంచుకోవడానికి కాన్స్టిట్యూషన్ మార్చినప్పుడు ఒక అధికారితో ప్రజలకు చెప్పించగలిగే ధైర్యము దమ్ము ప్రభుత్వానికి ఉన్నప్పుడు కాన్స్టిట్యూషన్ మార్చొచ్చు.